అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెడ్ భారీ అగ్ని ప్రమాదం సంభవించుకుంది. అయితే ఇది సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం పారిశ్రామికవాడలో జరిగినట్లుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదం అమర్ కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండిగా కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక మంటలు చెలరేగడంతో భారీ శబ్దంతో రియాక్టర్లు పేలాయి. మంటల్లో చిక్కుకొని పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. భారీగా కూడా ఇటు పొగ కమ్ముకున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించింది, అదేవిధంగా ప్రమాద తీవ్రత ఎంత ఉంది, వీటన్నిటికి సంబంధించి కూడా కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. రానా, అసలు ప్రస్తుతం అమర్ కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎగ్జాక్ట్ గా 9:30 ప్రాంతంలో ఒక్కసారిగా ఐడియా పొల్లారం నుంచి కెమికల్ కంపెనీలో రియాక్టర్లు పేలడం జరిగింది. పేలడంతో ఒక్కసారిగా అక్కడ నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా భారీగా కాలిన గాయాలైతే వచ్చినట్టు నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కంపెనీ లోపల కూడా ఆ కార్మికులు ఉన్నారు. ఒక్కసారిగా కూడా ఈ రియాక్టర్ పేలడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునేటప్పుడు మిగతా వాళ్ళతో సైలెంట్ మొగైల్ లోపల అందరూ బయటకు వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ పేలుడు శబ్దం అనేది వినపడింది. వినపడిన తర్వాత ఒక్కసారిగా కూడా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భయాందోళనకి గురైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడే ఫైర్ సిబ్బంది అందరూ కూడా చేరుకున్నారు, మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే క్షతగాత్రులు మాత్రం చాలా తీవ్రంగానే ఉన్నారు. ఎక్కువ మంది కూడా బాగా కాలిపోయినటువంటి బాడీ కానీ ఫేస్ కానీ అలాగే కాళ్ళు చేతులు బాగా కాలిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే హాస్పిటల్స్ కి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గతంలో కూడా ఎప్పుడు ఇంత భారీ స్థాయిలో పేలుడు సంభవించలేదంటూ కూడా వారు వాపోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. షిఫ్ట్ ముగించుకొని పోయేటోళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది అయితే సెకండ్ షిఫ్ట్ అంటే 2 గంటలకు వచ్చిన వాళ్ళు వారు అక్కడే ఉన్నారు. అలాగే 6 గంటలకు వచ్చినటువంటి షిఫ్ట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు వారు అలాగే ఉన్నారు. అయితే ఇది ఏ ఒక్క ఫ్లోర్ లో జరిగింది అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది వచ్చారు కాబట్టి దానికి సంబంధించి పేరుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా తీసుకుంటున్నట్టు నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆ క్షతగాత్రులైనటువంటి వారందరూ కూడా హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళ ఫోన్స్ నెంబర్లతో పాటు వాళ్ళ వివరాలను కూడా సేకరించి వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ ప్రమాదానికి జరిగినటువంటి కారణాలు అనేది కూడా పోలీసులు ఇప్పటికే ఆరాధిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అసలు నిజంగానే ఎంతవరకు ఎంతమందికి తీవ్ర గాయాలయ్యి ఎంతమంది రియాక్టర్ పేలినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఆ పేలుడు యొక్క ప్రభావం అనేది ఎంతవరకు ఉంది అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్న నేపథ్యం కనపడుతుంది. థ్యాంక్ యూ రానా.